ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి బరకాతుహు. దీని అర్థం మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ తరఫున ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై శుభాలు కురియోగాక. ఈ రోజు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి హాజరైనాము. నా ప్రసంగం మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ప్రతి ఒక్క పౌరుడు ఇలానే చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటారా, వినండి. అసలు నాకు తెలియక అడుగుతాను, స్వాతంత్రం ఎవరికి? ప్లీజ్ వినండి, ఆలోచించండి, ఆశ్రయించండి, దేశ నాలుగు వైపులా వినబడేటట్లు గలంబిప్పండి. ఓ నా దేశ ప్రజలారా, డెమోక్రసీ అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటి, అర్థం లిబరలిజం అంటే ఎలా, టొలరెన్స్ కి నిర్వచనం ఏంటి, స్వాతంత్రం ఓన్లీ దేశాన్ని పాలించే నాయకులు అయిన పిఎం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, మినిస్టర్, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకైనా, మరి దేశ సంపదను ఇష్టం వచ్చినట్టు కొల్ల కొడుతున్న వ్యాపార సమ్రాటులక, లేక లాఠీకి బుల్లెట్ కి తేడా లేకుండా అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్న వారిక, లేక పన్ను ఎగతట్టి దారులక, నోటి దురదా తీర్చుకోవడం కోసం అమాయక ప్రజల ఆ జీవితాలతో ఆడుకునే వారిక, చిన్న పెద్ద పిల్ల పాప తేడా లేకుండా జంతువుల సైతం తల దించుకునే విధంగా నీచ కార్యాలు చేసేవారిక, కొత్త కొత్త పథకాలను పెట్టి అమలు కాకుండా కోట్లకు కోట్లు స్వాహా చేసేవారిక, పేద సాదా మైనారిటీ మెజారిటీ తేడా లేకుండా జీవితం కంటే మన్నమే మిన్న అనుకునేటట్లు చేసేవారిక, జెండా పండుగ చేయకుండా ఇతర ప్రజల దేశభక్తికి శంకిస్తూ దుర్భాషలాడేవారిక, ఏంటో నాకైతే అర్థం కాని పరిస్థితి. నేనొకదాన్ని ఇలా అంటున్నానా అంటే కాదు, దేశ ప్రజల్లో తెలివైన వారు, చరిత్రకారులు, సామాజిక వేత్తలు, ప్రొఫెసర్లు, లాయర్లు, జడ్జిలు సైతం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. 4-5 డేస్ క్రితం మార్కండే కడ్జు అనే న్యాయం మరియు జర్నలిజం నిపుణుడు ఏమి అన్నారో తెలుసా, దేశ న్యాయానికి మరో పేరు, దేశ నరకానికి మరో పేరు కాబోతుందన్నారు. మరి స్వాతంత్రం ఎక్కడుంది? ఒకవైపు స్వాతంత్రం ఎందుకు వచ్చింది, స్వాతంత్రం అంటే మమ్మల్ని దోచుకోవడానికేనా అన్నట్లు ఆలోచిస్తూనే అమాయక జీవితాలు అంతమైపోతున్నాయి. 150 సంవత్సరాలు పాలించిన బ్రిటిషర్లు కూడా చేయలేని కిరాతక చర్యలు మనవారి చేస్తుంటే నమ్మలేకపోతున్నాం. కమ్యూనిస్టు నేత సీతారాం యెచూరి చెప్పినట్లు ఇజ్రాయెల్ దేశం పలస్తీన్ లో చేస్తున్న నీచ కార్యాల కన్నా మన నాయకులు దిగజారిపోయారన్నారు. వ్యవసాయం అన్న పదానికి అర్థమే లేకుండా పోయింది. వ్యవసాయానికి సాయం లేకుండా దేశాభివృద్ధి సాధ్యమా? అగ్రికల్చర్ లోని కల్చర్ తో ఆడుకుంటున్నారు. దేశ జనాభాలో అధిక శాతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాకుండా చాలా తక్కువ శాతం 4-5% లో ఉన్న వాళ్ళు 70 సంవత్సరాలు పాలిసి తమ అవసరాలను వాడుకొని వారి జీవితాలతో చెలగాటం ఆడి వారిని డెవలప్ చేయకుండా కుట్రలు పొనడం స్వాతంత్రమా? జాతి పితను చంపి దేశ ద్రోహులను దేశ భక్తులను చేస్తూ దేశం కోసం ప్రాణాలను అర్పించే దేశ రాజకీయ నిర్మాణం చేసి వారి వారసులను జైలు పాలు చేసి వారి జీవితాలు నరకంగా మార్చడం స్వాతంత్రమా? ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ లీడర్ కన్హయా కుమార్ చెప్పినట్లు ఇండియాలో స్వాతంత్రం కొరకు పోరాడాల్సిన సమయం వచ్చేసిందని చెప్పడం జరిగింది. మహారాష్ట్రలో కరువు, మధ్యప్రదేశ్ లో ఘోరం, వందలాది రైతుల ఆత్మహత్యలపై మినిస్టర్లు ఏమన్నారు తెలుసా? వారికి దయ్యాలు భూతాలు ఆవరించాయి, ప్రేమ వైఫల్యాలు, అనవసరమైన అప్పులు చేసి చచ్చారన్నారు. అదే రాజకీయాన్ని కోడికాలు విరిగితే, కుక్కను రాయి కొడితే, ఎనుము కడపకడపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఏ విద్యార్థి నాయకుడైనా నోరు విప్పితే జైలు, ఇంకా ఎవరైనా అడిగితే కక్ష సాధింపు చర్యలు. ఇవన్నీ చూసి జనాలకు ఏమి అడగాలో ఏమి అడగకూడదో తెలియని పరిస్థితి. 1947 తర్వాత ఇదే పరిస్థితి. కొద్దిమంది సామాజిక సంఘకు సెలవచ్చినట్లు మరో స్వాతంత్ర సంగ్రామం తప్పనిసరి. దేశాభివృద్ధికి, దేశ రక్షణకు ఇది చాలా అవసరం. స్వామి అగ్నివేష్ గారు చెప్పినట్లు దేశభక్తి సంకించే ఓ చీడ పురుగులారా, మీలో ఒకడంటే ఒకడు దేశం కోసం రక్తం కాదు కదా, ప్రాణాల దేశం కోసం రక్తం కాదు కదా, చెమటను కూడా పోనివ్వలేదు. కానీ మీరు ఎవరినైతే శంకిస్తున్నారో వాళ్ళు వేల కాదు లక్షలాది దేశభక్తుల తమ ప్రాణాన్ని ధనాన్ని ఆర్పించి దేశ గౌరవాన్ని కాపాడారు. ఎందుకు ఈ రాద్దంతం, ఈ రగడలు? స్వార్థం వీడండి, స్వరాభిపేచ వదలండి, చేయి చేయి కలుపుదాం, చీడ పురుగులను ఏరేద్దాం, లేదంటే రాబోయే కుసుమాలు వాడిపోతాయి, జీవితాలు అణగారిపోతాయి. అర్థం పర్థం లేని జీవితాలు లాభం లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పండి, నిజ చరిత్రలు చెప్పండి, జ్ఞానాన్ని చదవండి, జ్ఞానాన్ని పెంచండి. దేశాభిమానం మాదే, నిజమైన పౌరులం మనమే. దేశాభివృద్ధికి, దేశ రక్షణకు మనదే బాధ్యత. ఎవరు దేనిని సంఘించలేరు. ఇదే నా కాంక్ష, అభిమతం. జై హింద్.